బీజేపీ మాట్లాడుతున్నది ఏంటంటే, మొన్న సింగపూర్ మలేషియా సింగపూర్ సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగింది ఏంటంటే, సింగపూర్ లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఒక మీటింగ్ పెట్టారు. నిర్మాణానికి అవసరమైతే మేము సందాలిస్తాం, సరే ఏదో జరిగింది అక్కడ. ఆ సందర్భంగా ఈయన మాట్లాడుతూ మోడీ గారు విమర్శించారు, మోడీ మోసం చేశారనే పదం కూడా వాడారు. నువ్వు విదేశాలకు వెళ్ళి మోడీని తిడతావా, మోడీని తిడితే దేశం మొత్తాన్ని తిట్టినట్టే, నీకు పాకిస్తాన్కి సంబంధం ఉంది అనేది బీజేపీ చేస్తున్న విమర్శ. మరి అమెరికా పర్యటనలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిందించినప్పుడు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినప్పుడు, 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనని ప్రశ్నించినప్పుడు మరి దాన్నేమనాలి? అప్పుడు పాకిస్తాన్తో ఎవరికి సంబంధం ఉన్నట్టు. నిన్న మోడీ గారి తల్లికి పాకిస్తాన్ సైనికాధిపతి మామిడి పళ్ళు పంపిస్తే దాన్నేమనాలి? ప్రేమ అంటారు అది, ప్రేమ అంటారు అది, ప్రేమ. ఇదేంటి, ఇది కామవా? అదిగా ఇది కామవా? నమస్కారం అది, ప్రేమ అయితే ఇదేంటి, ఇది కామవా? నమస్కారం అంటారు. హంబల్ రిక్వెస్ట్ యు, చంద్రబాబు నాయుడు గారు స్థాయి చాలా చిన్నది, ఆయన ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన పైకి వెళ్ళి ఏమైనా మాట్లాడితే అంత ఇంపాక్ట్ కాదు. నిజంగా తప్పు చేసింది మోడీ గారు అండి. 60 ఏళ్ళు ఏ అభివృద్ధి లేదు, అంటే 70 ఏళ్ళు ఏ అభివృద్ధి లేదు. మేమే వచ్చాం అంటే అంతరిక్షాలకు రాకెట్లు ఎలాగెళ్తున్నాయి, మనం స్వయం సమృద్ధి ఎలాగయ్యాం, ఆహార భద్రత ఎలాగొచ్చింది, మోడీ గారు అధికారంలోకి ఎలాగొచ్చారు, ఇవన్నీ చూడకుండా అసలు ఏమి చేయలేదు, మేమే చేస్తామని. ఈ రోజు ఏమైందంటే రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ కూడా మోడీ ఫెయిల్ టు అంటే టెరిఫైయింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ క్రియేట్ చేశారు అని చెప్పి ఒక అభియోగం చేశారు. చంద్రబాబు నాయుడు చేసింది, మీరు ఇందాక అడిగిన ప్రశ్న సూటి సమాధానం, చంద్రబాబు నాయుడు చేసింది చాలా చిన్న పొరపాటు, ఒకవేళ నిజంగా అది పొరపాటు అనుకుంటే. కానీ మోడీ గారు దేశ ప్రధానిగా ఉండి ఒక దేశాన్ని పూర్తిగా, మన దేశం ఎందుకు పనికిరాలేదు, నేను వచ్చాను నేనే చేస్తాను, దేశం అంటే వ్యాపారం ఇంకేం కాదు, మనుషులు కాదు, ఏం కాదు, దేశం అంటే ఓన్లీ బిజినెస్ అన్నారు. ఇందాక మీరు మాల్యాద్రి గారి మీద, నెక్స్ట్ లక్ష్మీపతి రాజు గారి మీద 3-4 చిన్న ప్రశ్నలు అండి. ఒకటి, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వను ఉంది, అన్ని రాష్ట్రాలకి క్యాన్సిల్ చేస్తానుంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీని మేము పరిశీలించాల్సి వచ్చిందని. దేశంలో మొట్టమొదటిది ఏమంటే విభజించబడ్డది ఒకే ఒక రాష్ట్రం అండి, దానికి స్పెషల్ హామీ ఇది. మిగతా రాష్ట్రాలకి మిగతా దేశంలో పరిస్థితులకు సంబంధం లేదు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల అభిప్రాయం కనుక్కొని వస్తామని చెప్పాలి. చెప్పలేదు, మొదటి తప్పు చంద్రబాబు నాయుడుది. రెండోది, బీజేపీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ప్రత్యేక హోదా ఇవ్వనని ఎందుకు చెప్పిందంటే అక్కడ గెలవడం గురించి. ఎందుకంటే హక్కుగా వాళ్ళకి అన్ని వస్తే వాళ్ళు వీళ్ళకి ఓటయ్యరు. నార్త్ ఈస్ట్ లో గెలవడం గురించి ఒక ప్లాయ్ వాడింది వీళ్ళు, 100 సంవత్సరాల తర్వాత కూడా నెహ్రూ గారి నుంచి సర్వనాశనం చేసేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కొంతపాటు పాకిస్తాన్ కి సబ్మిషన్. రాజా గారు ఇన్వాల్వ్ అవుతూ మధ్యలో ఏమన్నారంటే, రాజా గారు తెలుగు తక్కువ కాదండి, చాలా స్టడీ చేస్తారు ఆయన. ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు, ఈ దేశ భద్రత దృష్టిలో ఇస్తున్నారు, ఆ మాత్రం తెలియదా అని మిమ్మల్ని అన్నారు ఆయన. నిన్ననే గాజీ సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. గాజీ సినిమా ఎక్కడొచ్చింది? విశాఖపట్నం జలాల్లో దేశ భద్రతకి కోసం పోరాడుతున్నప్పుడు తీసిన సినిమా అది, దానికి ఉత్తమ చిత్రం. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దేశ భద్రత విషయంలో చాలా కీలకమైంది, తీర ప్రాంతం పొడవుగా ఉంది, తీర ప్రాంతం నుంచే యుద్ధాలు వస్తాయి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ కు అర్హత కూడా వచ్చింది అనేది మొన్న మీరు ఇచ్చిన అవార్డుతో తెలిసిపోయింది. అన్ని రాష్ట్రాలు అడుగుతారు, అది కాదండి. శత్రు తీరంతో ఉన్నది చేయాల్సిందే, శత్రువులతో బార్డర్ సరిహద్దు బార్డర్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నాన్ రీచబుల్ ప్లేస్ కి మనం ఇవ్వాలి, అది పర్మనెంట్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ళలో చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఈ 5 ఏళ్ళలో స్వయం సమృద్ధి వస్తుంది కాబట్టి. చాలా అభివృద్ధి సాధించా ఉన్నారు, అభివృద్ధి సాధించడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నిధులు కేంద్రం నుంచే కదా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? బికాస్ అది జాతీయ ప్రాజెక్ట్ చేయబట్టే కదా, ఎవరు చేశారు? ప్రజలు చూస్తున్నారండి, టీడీపీ ఇది కాదండి. ఆ డబ్బులు నిజంగా ముందు ఆ దృష్టి ముందే పోలవరం మీద పెట్టుంటే, ఇంకా ఫాస్ట్ గా జరుగుంటే బాగుంటుంది. 7 మండలాలు అక్కడ పెట్టింది తగాదా, కాంగ్రెస్ పార్టీ జన్మతహానే తగాదా. 7 మండలాలు ఎందుకు అక్కడ మీకు ప్రేమ ఉంది పోలవరం మీద? 7 మండలాలు ఇటు కలపచ్చుగా, మీ సత్తా ఏమైంది, మీ సంస్కారం ఏమైంది?
కాసేపు ఒక్క మాట దయచేసి, ఏడు మండలాలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చామండి. ఏడు మండలాలతో పాటు నియోజకవర్గాలతో పాటు విభజన, నియోజకవర్గాలతో పాటు హోదాతో పాటు ఇవి కూడా చేసేస్తే పని అయిపోయేది కదా, దానికోసం ఎందుకు? రైట్, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో మోడీ గారు మోసం చేశారని తెలుగు వాళ్ళతో పంచుకోవడం అనేది అంత పెద్ద తప్పు. ఒక్క నిమిషం సార్ తిలక్ గారిని అడుగుతున్నా నేను ఒక మాట అండి. రాష్ట్ర విభజన సమయంలో భారతీయ జనతా పార్టీ పదే పదే ఒక మాట చెప్పింది, చిన్న రాష్ట్రాలు మా విధానం అని. అవును, ఆ మాట కట్టుబడి లేరు. హోదా అడిగింది మేము అన్నారు, ఆ మాట కట్టుబడి లేరు. వీటి గురించి చర్చించకుండా ఎక్కడో ఏదో మాట అన్నారని జారారని ఎందుకు ఇది అంతా డిస్కషన్? అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ రకంగా చేస్తుంది? రైట్, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు విదేశీ గడ్డ మీద స్వదేశీ నాయకుల్ని మాట్లాడలేదా? అందువల్ల అవి కాదు చర్చ, మీ విధానాల మీద పక్కకెళ్ళారా? విధానాలకు కట్టుబడి ఉన్నారా? ఈ రాష్ట్రాన్ని అధ్వాన్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్ను విభజించారా అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. ఆ రోజున విభజించేప్పుడు మాది విధానం చిన్న రాష్ట్రాలు అన్నారు, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఐదు రాష్ట్రాలు చేయమని శాసనసభ తీర్మానం చేస్తే వాటికి మాట్లాడరు అధికారంలోకి వచ్చిన తర్వాత. అందువల్ల విధానాల గురించి ఇక్కడ మాత్రం తెలుగుదేశం మీద కోపంతోనో లేదా ఎగ్జిబిషన్స్ కోసం కొత్తదాన్ని గోకే ప్రయత్నంలో చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఒకటి, లక్ష్మీపతి రాజా గారు, రాష్ట్రం అంతా ఒక అభిప్రాయం బలంగా ఉంది, హోదా కావాలనే అభిప్రాయం తప్ప. మీరు ఆల్టర్నేట్స్ చెప్పినా, పుస్తకాలు వేసినా, రేపు పొద్దున పెద్ద పెద్ద గ్రంథాలు వేసినా కూడా కనీసం వాటిని చదివే పరిస్థితి కూడా కనిపించట్లేదు. లీడర్స్ చదువుతారు లేదు, ఎందుకంటే అవగాహన కోసమో లేదా ఏం రాశారో తెలుసుకోవడం కోసం చదువుతారు తప్ప ప్రజలు మాత్రం దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మీ ప్రయాసాలన్నీ మరి వృధా ప్రయాసాలు అవుతాయా లేకపోతే జనం కన్విన్స్ అవుతారా అనేది కాలం నిర్ణయించాలి. కాబట్టి వద్దు ప్రత్యేక ప్రయాస అంటారా అన్ని వృధా ప్రయాస ఇవాళ జరుగుతున్న అంశాల కోసము ఇవాళ జరుగుతున్న బంద్ వృధా ప్రయాస అనేది బీజేపీ నినాదం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దయచేసి గమనించండి, మిమ్మల్ని తప్పుదో ఒకటే ప్రశ్న, సింపుల్ ఆన్సర్ చెప్పండి, ఇవాళ జరుగుతున్న బంద్ వృధా ప్రయాస అని బీజేపీ అభిప్రాయమా? తప్పకుండా. రైట్ లక్ష్మీపతి రాజా గారు, ఇక ప్రజలు తెలుసుకోవాల్సిందే, ఇవాళ జరుగుతున్న బంద్ వృధా ప్రయాస అని బీజేపీ అభిప్రాయపడుతున్నప్పుడు ఈ బంద్లు ఆపేస్తారా, ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఎవరు ఎవరికి ముద్దో ప్రజలు తెలుసుకుంటారు. రాజా గారు థ్యాంక్ యూ వెరీ మచ్, గౌతమ్ రెడ్డి గారు, మాల్యాద్రి గారు అండ్ తిలక్ గారు, విక్రమ్ గారు అండ్ సత్యన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. ఇక బంద్కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు లైవ్ల ద్వారా, అప్డేట్స్ ద్వారా ఎప్పటికప్పుడు AP 24/7 మీకు అందిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.